టేస్ట్ కమ్స్ ఫ్రమ్ ద ఫుడ్ నాట్ ఫ్రమ్ ద ఆయిల్ అనే కాన్సెప్ట్తోని ఏఎన్సీ కుక్వేర్ని చాలా అందంగా డిజైన్ చేశారండి విత్ అడ్వాన్స్ టెక్నాలజీ. దీంట్లో మనము ఆయిల్లెస్ వాటర్లెస్ కుకింగ్ చాలా హెల్దీగా ఫాస్ట్గా కుక్ చేసుకోవచ్చు. ఇవాళ మన కిచెన్లో చికెన్ దమ్ బిర్యానీ ఆయిల్ లేకుండా అంటే ఒక్క చుక్క నూనె లేకుండానే మన ఏఎన్సీ కుక్వేర్లో బిర్యానీస్ చాలా ఈజీగా హెల్దీగా చేసుకోవచ్చండి. ఆల్రెడీ కస్టమర్స్ అయినా లేదంటే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నా లేదంటే రీసెంట్గా ప్రోడక్ట్ కొనుక్కున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. సో చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయండి. నేను స్పైసెస్ అన్నీ తీసేసుకున్నాను. జనరల్గా మనం బిర్యానీకి తీసుకోవాల్సిన స్పైసెస్ అన్నీ కూడా నేను చికెన్లో మ్యారినేషన్ చేసి పెట్టుకుంటాము. అంటే నేను 75 grams చికెన్ తీసుకున్నాను. సో ఇలా మనం అన్ని స్పైసెస్ వేసేసుకొని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనము ఇలా మ్యారినేషన్ చేసుకుంటాం. అంటే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ వేసేసుకున్నాను. ఇది 24 diameter రోస్టర్. ఇది 3.5 liter కెపాసిటీ. దీంట్లో 1.5 kg వరకు మనం బిర్యానీస్ చేసుకోవచ్చు. ఇది నాన్ పోరస్, అంటే మనకి పోర్స్ అనేటివి ఉండవు. నెక్స్ట్ మనం దాంట్లో స్పైసెస్ వేసుకుంటాం, అంటే కొంచెం సాజీరా, ఇలాచీ, బేలీఫ్ వేసుకొని నెక్స్ట్ కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ కూడా వేసుకుంటాము. నేను వేరే యూనిట్లో అంటే 24 unit నేను 3 glasses రైస్ తీసుకున్నాను. తీసుకొని దానికి నేను ఆల్రెడీ వాటర్ బాయిల్ చేసేసుకున్నాను. దాంట్లో రైస్ వేసేసుకొని మనము చికెన్ కూడా వేసేసుకొని నేను హాఫ్ బాయిల్ అయిన తర్వాత దాన్ని మన చికెన్లో వేసేసుకుంటాం, అంతే అండి. సో అలా వేసేసుకొని మన ఫాస్ట్ కుకింగ్ లిడ్ ఉంది కదా, దీన్ని పెట్టేసుకుంటాం. దీన్ని సెక్విక్ లిడ్ అంటారు. ఇది కుకింగ్ చాలా ఫాస్ట్ అవుతుంది. దీంతో జస్ట్ మనం సాఫ్ట్ ఇండికేటర్ వరకు పెట్టుకుంటాము, అంతే. 4 to 5 minutes అండి, అంతే, ఎక్కువసేపు పెట్టద్దు. మనకి టర్బో వచ్చేసింది అనుకో మన బిర్యానీ చాలా మెత్తగా అయిపోతుంది. జస్ట్ సాఫ్ట్ వర్క్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకొని కొంచెం బ్యాక్ రావాలి మనకి ఇండికేటర్, అంతే అండి. సో నెక్స్ట్ మనం లిడ్ ఓపెన్ చేసేద్దాము. చూడండి ఎంత ఈజీగా చేసేసుకున్నాం. అమ్మో బిర్యానీ అంటే అబ్బో పెద్ద ప్రాసెస్ అనుకుంటాము, కానీ మన ఏఎన్సీ కుక్వేర్లో చాలా ఈజీగా చేసేసుకో. చూడండి ఎంత ఎమ్మీ ఎమ్మీగా మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఎవరైనా అబ్బా ఇది ఆయిల్ లేదు అంటే నమ్ముతారా అండి? అంత బాగా వచ్చింది బిర్యానీ, ఎంత సాఫ్ట్గా చికెన్ కుక్ అయిందో. కావాలంటే మీరు లాస్ట్లో పైన నెయ్యి వేసుకొని అలా సర్వ్ చేసుకొని తిన్నామనుకోండి, అసలు మనకి డైజెషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తూ ఉంటే బిర్యానీ తినాలనిపిస్తుంది కదండి. సో మీకు ఫ్రీ డెమాన్స్ట్రేషన్ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను మీకు డెమాన్స్ట్రేషన్ ఇస్తాను. ప్రోడక్ట్స్ ఎలా తీసుకోవాలని కూడా మీకు చెప్తాను. ఎయిమ్స్ ఈజ్ ఆల్ అబౌట్ హెల్దీ ఈటింగ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.